హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ మిస్సెస్ సుకన్య రాపోతు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్తో వచ్చేసానండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ హౌస్ గేటు మెయిన్ డోరు రెండు కూడా ఈస్ట్ ఫేస్లోనే ఉన్నాయి ఈ హౌస్కి ఎదురుగా సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉందండి మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మాత్రమే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పార్కింగ్ ఏరియా సంప్ ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఇచ్చారండి ఇదంతా పార్కింగ్ ఏరియా హౌస్కి రైట్ సైడ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ ఇక్కడ డోర్స్ అయితే లేవండి ఈ హౌస్ కి చాలా వర్క్ అనేది పెండింగ్ లో ఉంది ఈ డోర్ మాత్రం ప్యూర్ టేక్ యూస్ చేస్తారండి రిమైనింగ్ డోర్లన్నీ వేరే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు హాల్ ఇక్కడ ఫాల్ సిల్ కోసమని పైన మొత్తం డాట్స్ ఫిక్స్ చేసి ఉంచారండి ఇక్కడ ఫాల్సీలో నుంచి వైర్స్ అనేవి కిందకి కనెక్షన్ ఇవ్వడం కోసం తీస్తున్నారండి ఇక్కడ వైర్స్ అన్నీ కూడా రూఫ్ లైట్స్ ఉంటాయి కదా వాటి కోసం అని ఇది వచ్చేసి నార్త్ డోర్ అండి హాల్కున్నటువంటి ఇంకొక డోర్ ఇది ఎదురుగా షోకేస్ ఇచ్చారు మనం టీవీ ఇక్కడైనా పెట్టుకోవచ్చు అండి దీని పక్కన ఇంకా ఇటు కూడా సెల్ఫ్లు ఇచ్చారండి ఇక్కడ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కింద కూడా షెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ వేస్ట్ సామాన్లు పెట్టుకోవచ్చు అండి ఎదురుగా కనిపిస్తున్నది కిచెన్ అండి కిచెన్లో రూమ్ని చిన్నగా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి రూమ్ ఈ హౌస్కి చాలా వర్క్ అనేది పెండింగ్లో ఉందండి కింద మార్బుల్స్ కూడా ఏం వేయలేదు ఇంకా మనకి కిచెన్ కిచెన్లో కూడా ఇంకా టైల్స్ ఏం వేయలేదు కాబట్టి ఈ టైంలో కనుక మీరు హౌస్ తీసుకుంటే నచ్చినవి వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి చూడండి ఎలాంటి టైల్స్ ఇంకా పెట్టలేదండి ఇక్కడ ట్యాబ్స్ కూడా డమ్మీ ట్యాబ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ప్లంబర్ వర్క్ అనేది కూడా పెండింగ్ లోనే ఉంది కార్పెంటర్ వర్క్ పెండింగ్ లోనే ఉందండి ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా పెండింగ్ లోనే ఉంది ఇవన్నీ కంప్లీట్ చేసి హౌస్ ఇస్తారండి ఎదురుగా కనిపిస్తున్న వాల్ కి మనకి వాష్ బేషన్ వస్తుందండి ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అండి ఇండియన్ స్టైల్ ఇందులో కూడా చాలా వర్క్ అనేది పెండింగ్లో ఉందండి మళ్ళీ హాల్లోకి వస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ ఫాల్ సీల్ కోసం అని మనకి వర్క్ జరుగుతుంది ఇందులోకి వెళ్ళి వీడియో తీయడం కూడా నాకు చాలా టఫే అండి అయినా కానీ ఈ రూమ్ కంప్లీట్గా చూపెట్టడానికి ట్రై చేస్తాను వీడియో ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి ఇక్కడ ఎదురుగా మనకి షెల్ఫ్లు ఇచ్చారండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాం ఒక లైక్ వేయండి పైన వేస్ట్ సామాన్ పెట్టుకోవచ్చు అండి ఎదురుగా కనిపిస్తున్నది అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్ ఇక్కడ కూడా ట్యాబ్స్ అయితే లేవండి మనకి టాయిలెట్ కూడా ఫిక్స్ చేయలేదు ఇవన్నీ కంప్లీట్ చేసేస్తారు మళ్ళీ హాల్లోకి వెళ్తున్నాను అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ప్రజెంట్గా ఈ హౌస్లో మనకి ఇప్పుడు ఫాల్ సీల్ కోసం అని వర్క్ జరుగుతుందండి ఈ రూమ్లో కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే షెల్ఫ్లు ఇచ్చారండి అవన్నీ రూఫ్ లైట్ల కోసం అనేసి వైర్స్ కనెక్షన్ తీశారండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్ లో కడినటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్ హౌస్ మనకి స్టెప్స్ కింద కూడా ఇంకొక టాయిలెట్ ఇచ్చారండి చూపిస్తాను ఇక్కడ దీనికి ఫ్రంట్ మనకి ఇంకొక ట్యాప్ ఇచ్చారండి వాల్కి ఇక్కడ మనకి వాష్ ఏరియా అనేది వస్తుంది చూపిస్తాను ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్కి వచ్చేసి ఎల్ఆర్ఎస్ లేటెస్ట్ పర్మిషన్ ఉంది మున్సిపల్ పర్మిషన్ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు హోమ్ లోన్ అనేది వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ టెరస్ పైకి వెళ్తున్నాను మనకి ఇక్కడ కూడా పిల్లర్స్ అనేవి వర్క్ పెండింగ్లో ఉందండి ఈ పిల్లర్స్ కూడా వర్క్ కంప్లీట్ చేసిస్తారు సరౌండింగ్స్ చూసుకోండి బోర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి డెప్త్ అనేది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి హౌస్ లొకేషన్ వచ్చేసి బడంపేట్ మాతృశ్రీ కాలనీ అండి మీకు గనుక హౌస్ నచ్చినట్లయితే నెంబర్ ఇస్తాను కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్